వీధిలో కూర్చొని సహాయం అడుగుచున్న వ్యక్తిని చూశారా? ఆ వ్యక్తి యొక్క ముఖభావం, ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్, ఆ వ్యక్తి యొక్క అడిగే విధానం ఎలా ఉంటే మనం ఇస్తాం. మన దగ్గరికి వచ్చి సిగ్నల్ దగ్గర కారు ఆపారు, క్లాసు దించమని సైగా చేశాడు, ఇట్లా చూపెట్టాడు అనుక ఇట్లా అంటాం మనం, అంతే కదా. అదే అక్కడికి వచ్చి ఇలా చేశారనుకో, అయ్యో పాపం ఏదో ఇవ్వండి అని పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అంటారు. వారి యొక్క ఆ బాడీ లాంగ్వేజ్, వారి యొక్క ఆ అడిగే విధానం, దాన్ని చూసి మనం ఏమంటాం, మన దగ్గర లేకపోయినా, సమయం లేకపోయినా, మనం బిజీగా ఉన్నా ఏదో ఒకటి ఇవ్వాలని అనిపిస్తుంది. ఆ వ్యక్తిలో ఉన్న వినయం, ఆ వ్యక్తిలో ఉన్న తగ్గింపు, ఆ వ్యక్తిలో ఉన్న నిస్సహాయత గుర్తించిన మనం ఏదో ఒక విధంగా సహాయం చేయాలని మనకు అనిపిస్తుంది. కొంతమంది యాటిట్యూడ్ చూస్తే వారు డిమాండ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇస్తే ఏంటి నీకు, నీ దగ్గర లేదా అని అడిగేటువంటి ఆ స్టైల్ మెయింటైన్ చేస్తే మనం ఖచ్చితంగా ఇవ్వం. మనం మనసును గట్టిగా చేసుకుంటాం. ఎన్ని కొంతమంది వచ్చి ఎన్నిసార్లు అడిగినా మనకు అది ఇవ్వాలనేటువంటి ఫీలింగ్ ఉండదు. కొంతమంది వచ్చి చెప్తారు, అందరికి అనౌన్స్ చేయండి నాకేమైనా ఇవ్వమని, అట్లా మనకు అనౌన్స్ చేయాలని అనిపించదు. నేను వచ్చాను చాలా దూరం నుంచి, మీరు ఇచ్చింది కేవలం నాకు బెస్ట్ ఫేర్కే దొరుకుతుంది, ఇంకో కొంత ఇమ్మని చెప్పండి అందరికీ అని చెప్పారనుకో, మనం ఏం చేస్తాం, ఇంకోసారి కూడా రాకుండా చేస్తాం. గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు మనం ఆయన కృప పొందడానికి ఉన్నటువంటి వినయంతో మనం ఆయన సన్నిధికి రావాలి. దేవా, నాలాంటి ఒక భక్తుడు నీకు దొరకడం నీ ధన్యత. ఈ భూమి మీద చాలామంది ఉన్నా నేను నీకు దొరకడం నీకు ధన్యత అనేటువంటి యాటిట్యూడ్తో మనం ఉంటే ఆ పరిశోధనతో మనల్ని మనం పోల్చాల్సి వస్తుంది. ఆ శృంగరి పరలోకం వైపు చూడడానికి ధైర్యం చాలక ఆయన తన తల కిందికి పెట్టుకొని పాపాత్ముని నన్ను కరుణించుము దేవా అని ప్రార్థించినప్పుడు మరొకడు, నేను వీణ్లేగలేదు గనక నీకు స్తోత్రం కదా, ఆ యాటిట్యూడ్ ఎలా ఉంది? అది కృప పొందడానికి ఉన్నటువంటి యాటిట్యూడ్ కాదు. తన దగ్గర ఉన్నది దేవునికి ఇవ్వడానికి ఆయన అనుకుంటుందంటే, దేవుని సన్నిధికి వచ్చుచున్నప్పుడు మన నిస్సహాయత, మన బలహీనత, మనల్ని తరచుగా అపజయములోనికి నెట్టివేస్తున్న శోధన, వాటిని దేవుని ముందు తెలియపరిచి, లార్డ్ ఐ నీడ్ యూ, నీవు నా జీవితంలో ఎంతో అవసరమై ఉన్నాను, నన్ను కరుణించు దేవా, నాలో చాలా పొరపాట్లు జరిగింది, నా ఆరోగ్యండ్ నేచర్, నా ఓవర్ కాన్ఫిడెన్స్, నా దుడుకుతనం, నేను చేయకూడని పొరపాటు, నేను చేయడంను బట్టి నాకు అవమానం జరిగింది, నేను నిందకు గురి అయ్యాను, నేను నష్టపోయాను. ఇది దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా యాక్షన్స్ చేస్తూ అందరినీ నమ్మిస్తే తద్వారా వచ్చే లాభాలు ఏమీ ఉండదు. ఎందుకంటే మనుషులు కాదు మనకు సహాయం చేసేది, మనకు సహాయం చేసేవాడు దేవుడే. ఆయన మనల్ని కరుణిస్తే తప్ప మనం లేవనెత్తబడం. దేవా, జీవితం అంతా కుప్పకూలింది, ఐ అడ్మిట్ మై మిస్టేక్స్, నీ సన్నిధికి నేను వస్తున్నాను, ఐఎమ్ సారీ, నౌ ఐ నీడ్ యూ, ఐఎమ్ విల్లింగ్ టు ఒబే యువర్ కమాండ్మెంట్స్ అండ్ ఐఎమ్ విల్లింగ్ టు సబ్మిట్ మై లైఫ్ అకార్డింగ్ టు యువర్ విల్. దేవా, నీ చిత్తానుసారంగా నన్ను సంపూర్తిగా సమర్పించడానికి నేను ఇష్టపడుచున్నాను. దినములు దాటిపోక మునుపు నన్ను చేపట్టి లేవనెత్తు, నన్ను నిలబెట్టుము దేవా, నన్ను తిరిగి నీ సమాధానములో ప్రవేశపెట్టు, నేను నీ కృపను ఎంజాయ్ చేయడానికి నా మనస్సు నుండి బరువు తీసివేయి, నన్ను నీ కృపతో నింపండి అని దేవునికి మొరపెట్టుచున్న తన బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మనమందరం చాలా యాక్షన్స్ ఇష్టపడుతున్నాం. కొందరు మోనో యాక్టింగ్ చేస్తారు, కొందరు మోనో యాక్టింగ్ కాకుండా గ్రూప్ యాక్టింగ్ చేస్తారు, అన్నీ రకరకాలుగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో దేవుడు చూసేది
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది. దీనత్వం అనేది డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు. దీనత్వం అనేది మనం ఆర్టిఫిషియలీ తయారు చేసేది కాదు. దీనత్వం అనేటువంటిది ఒక యాటిట్యూడ్, అదొక క్యారెక్టర్. అది మన లోపల నుండి బయటికి రావాల్సినటువంటిదే. నటనలన్నీ కొంతసేపు మాత్రమే. శాశ్వతంగా నటన చేయడం ఎవరికి వీలు కాదు. మీరు తెరలో చూచే ఆ యాక్టర్స్ అందరూ బ్యూటిఫుల్ యాక్టింగ్ చేస్తారు. వారి ఇంటికి వెళ్తే వారి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. యాక్టింగ్ ముగించుకొని వారి బయటికి రాగానే వారి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వి మస్ట్ బి రియల్ టు గాడ్. దేవుని సన్నిధిలో యథార్థత కలిగిన వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ మన కొరకు చప్పట్లు కొట్టడానికి మనం చాలా వేషాలు వేసుకోవచ్చు. ఆ వేషాలన్నీ కూడా తాత్కాలికం, అది శాశ్వతంగా నిలిచి ఉండేటువంటిది కాదు. నిలిచి ఉండే దేవుని కృప పొందడానికి దీన మనస్సు కలిగిన వారిగా ఆయన సన్నిధిలో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే హార్ట్ఫుల్లీ దేవుని సన్నిధిలో తన హృదయాన్ని సమర్పిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం.